కళారత్న బిరుదం కీర్తులు డాక్టర్ గజల్ శ్రీనివాస్ గారు ఈనాటి కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితులుగా విచ్చేసినందుకు మా కృతజ్ఞత తెలియజేస్తూ వారిని కళావేదికకు సాదరంగా ఆహ్వానిస్తున్నాము. హూ హాస్ కార్వ్డ్ ఎ నిచ్ నాట్ ఓన్లీ యాజ్ ఎ ఫౌండర్, సిఇఓ అండ్ మేనేజింగ్ డైరెక్టర్, ఎన్బిసి క్రెడిట్ కార్డ్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ అండ్ ఫౌండర్ ప్రెసిడెంట్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆఫ్ నేషనల్ బ్యాంక్ కార్డ్ కార్పొరేషన్ ఓనర్ శ్రీ ఇఫ్తికార్ షరీఫ్ ద బుకే. ఫార్చ్యూన్ ఆర్ట్ గ్రూప్ కు మేనేజింగ్ డైరెక్టర్ గా పదవి బాధ్యతలు నిర్వహిస్తున్న శ్రీ అరవింద్, ఆంధ్ర నాట్యంలోనూ కూచిపూడి నృత్యంలోనూ నిష్ణాతురాలుగా పేరు పొంది ఎన్నో వేదికలపై తమ అభినవ కౌశలంతో ప్రేక్షకులను అలరించి ఎన్నో చలన చిత్రాలు విచ్చేసినందుకు మా కృతజ్ఞతలు తెలియజేస్తూ వారిని కళావేదికకు సాదరంగా ఆహ్వానిస్తున్నాము. కార్యక్రమ శుభారంభంగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం వేదికను అలంకరించిన గౌరవ అతిథులందరినీ ఈ కార్యక్రమంలో పాల్గొనవలసి కోరుతున్నాం. దీపం జ్యోతి పరబ్రహ్మం, దీపం సర్వతో మోహరం, దీపేన సాధ్యతే సర్వం, త్వం దీపం ప్రణమామ్యహం. ప్రముఖ సాంస్కృతిక సంస్థ యువకళావాహిని మరెన్నో అద్భుతమైన కార్యక్రమాలను చేపట్టి
దినదిన ప్రవర్ధమానమై వర్ధిల్లాలని ఆ భగవంతుని మనసారా ప్రార్థిస్తున్నాం. సభకు నమస్కారం. ముందుగా ఒక చిన్న విన్నపం. ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి సితారా మాంత్రికులు భరతరత్న పండిట్ రవిశంకర్ గారిని స్మరిస్తూ 2 నిమిషాల పాటు మౌనం వహిద్దాం. రాష్ట్ర యువ నాయకులు మిత్రులు శ్రీ రుద్రరాజు పద్మరాజు గారికి, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన గజల గంధర్వులు మాస్టర్ డాక్టర్ గజల్ శ్రీనివాస్ గారికి, మూవీ ఆర్టిస్ట్ జయలలిత గారికి, ప్రముఖ పారిశ్రామికవేత్త ప్రమోద్ అగర్వాల్ గారికి, శ్రీ అరవింద్ శ్రీమాల్ గారికి, ఇఫ్తకార్ షరీఫ్ గారికి, లైన్ బి జయప్రకాష్ రెడ్డి గారికి, శుద్ధులయా అకాడమీ మిస్టర్ ఆర్ఎన్ సింగ్ గారికి, ఇక ఈనాటి రాజ్ కపూర్ గారిని మన ముందు తన గొంతు ద్వారా ఆవిష్కరింపజేసినటువంటి శాంసన్ ముఖేష్ గారికి, పాత్రికేయ మిత్రులకు, మీడియా మిత్రులకు, నేటి కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి నా నమస్సమాంజలి. ఈరోజు ఈ శతాబ్దపు మహానటులు, ద గ్రేటెస్ట్ షోమెన్ ఆఫ్ ఇండియన్ సినిమా రాజ్ కపూర్ గారి 89వ పుట్టినరోజు జరుపుతున్నందుకు ముందుగా యువకళావాహిని వైకే నాగేశ్వరరావు గారికి, శాంసన్ ముఖేష్ గారికి నా హృదయపూర్వక అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రాజ్ కపూర్ గారు జగమెరిగిన బ్రాహ్మణులు, వారి గురించి ఎంత చెప్పినా తక్కువే. రష్యా దేశంలో ఎక్కువ మంది ప్రజలు భారతదేశం గురించి తెలిసిన ఇద్దరు పేర్లు, ఒకటి జవహర్లాల్ నెహ్రూ, పండిట్ జవహర్లాల్ నెహ్రూ ది దెన్ ప్రైమ్ మినిస్టర్, రెండోది రాజ్ కపూర్. వీరిద్దరంటేనే అక్కడ ప్రజలకు బాగా తెలుసు. అలాగే రాజ్ కపూర్ గారు నిత్యం తను ఒక శరీరాన్ని మాత్రమే
తన ఆత్మ ముఖేష్ గారిని అన్నారు. ఆ ముఖేష్ గారి పార్టీని ఈనాడు ఆవిష్కరించినటువంటి శాంసంగ్ నిజంగా చాలా అభినందనీయుడు. ఈరోజు మన అందర ముందు కళ్ళకు కట్టినట్టు ముఖేష్ గారు రాజ్ కపూర్ గారిని ఆవిష్కరించారు. రాజ్ కపూర్ గారి జస్టిస్ మే గంగాబాయి చూసిన తర్వాత నేను మొట్టమొదటిసారి నా చిన్నతనంలో జబల్పూర్ వెళ్ళి ఆ నదిలోను మార్బుల్ రెండు మార్బుల్ కొండల మధ్య నుంచి ఆ నది ప్రవహిస్తుంటుంది. ఆ చూసిన తీసినటువంటి ప్రదేశాన్ని నేను ప్రత్యక్షంగా స్నేహితులతో వెళ్ళి చూసి వచ్చాను. ఎన్నో వేపేశాలు పరిచి అటువంటి మధురానుభూతులన్నింటిని మన ముందు పెట్టి చక్కగా ఆవిష్కరించినటువంటి మన శాంసంగ్ మిత్రుడు శాంసంగ్ ముఖేష్కి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఎంతో ఆత్మీయంగా ఏర్పాటు చేసినటువంటి యువకళావాహిని వైకే నాగేశ్వరరావు గారికి, శాంసంగ్ ముఖేష్ గారికి, వారికి చేయూతనిచ్చినటువంటి ప్రమోద్ అగర్వాల్ గారికి, శ్రీ అరవింద్ శ్రీమాల్ గారికి కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా సభాధ్యక్షులు శ్రీ సారిపల్లి కొండలరావు గారిని, ఈనాటి ముఖ్య అతిథి శ్రీ రుద్రరాజు పద్మరాజు గారిని, ప్రత్యేక ఆహ్వానితులు శ్రీ గజ శ్రీనివాస్ గారిని మరియు శ్రీ ఇఫ్తికార్ షరీఫ్ గారిని, వేదికను అలంకరించిన గౌరవ అతిథులందరినీ ఈ సన్మాన కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాము. ముందుగా ఈనాటి సభాధ్యక్షులు శ్రీ సారిపల్లి కొండలరావు గారు శాంసంగ్ ముఖేష్ గారిని పుష్పమాలతో సత్కరిస్తారు. డాక్టర్ గజల్ శ్రీనివాస్ గారు శాలువాతో సత్కరిస్తారు. శ్రీ ఇఫ్తికార్ షరీఫ్ గారు శాలువాతో సత్కరిస్తారు. తలపాగాతో శ్రీ ఇఫ్తికార్ షరీఫ్ గారు ముఖ్య అతిథి. ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి శ్రీ రుద్రరాజు పద్మరాజు గారు. శ్రీ రుద్రరాజు పద్మరాజు గారు వారిని జ్ఞాపకతో సత్కరిస్తారు. ద గ్రేటెస్ట్ షోమెన్ ఆఫ్ ఇండియన్ స్క్రీన్ గా ప్రసిద్ధి పొందిన రాజ్ కపూర్ చిత్రాల్లోని పాటలను అత్యద్భుతంగా గానం చేసిన ఈనాటి కార్యక్రమ కథానాయకులు ప్రముఖ గాయకులు శాంసంగ్ ముఖేష్ గారు సన్మానం స్వీకరించారు.